ओम शांति। ఈరోజు అవ్యక్త మురళి రివైజ్ మురళి 13-11-69 మురళి డేట్ 13-11-69 69 అంటే బ్రహ్మా బాబా అవ్యక్తమైనటువంటి సంవత్సరం అప్పటి నుండి గుల్జార్ దాది తనువులో బాబ్ దాదా ఇద్దరు వచ్చి పలికినటువంటి మహావాక్యాలు 69 మన బ్రహ్మా బాబా అవ్యక్త హువా ఉసి సాల్మే తప్సే లేకే గుల్జార్ దాదికి తన్మే బాబా ఆకర్ జో మహావాక్య ఉచ్చారి ఉస్కో అవ్యక్త మురళి కేతే హే तो 69 के अव्यक्त मुरली आज बाप दादा की उम्मीदें अशरीरी होकर फिर शरीर में आने का अभ्यास पक्का होता जाता है। बाप दादा का आशलु अशरीरीगा उंटू तर्वाता शरीरमलोकि वच्चे अशरीर स्थितिलो उंटू शरीरमलोनी శరీరం యొక్క కాన్షియస్లో రావటము ఈ అభ్యాసం పక్కా అవుతుందా మీకు అడుగుతున్నారు బాబా। జైసే బాప్ దాదా ఆ శరీరి సే శరీర మే ఆతే వైసే హి తుమ్ సభీ బచ్చం కో భీ ఆ శరీరి హోకర్ కే శరీర మే ఆనా హై అవ్యక్త స్థితి మే స్థిత హోకర్ ఫిర్ వ్యక్త మే ఆనా హై ఎలాగే తే బాప్ దాదా బాప్ దాదా అంటే బ్రహ్మ బాబా అవ్యక్తమై పైన ఉన్నారు సూక్ష్మలోకంలో మరి శివ బాబా కూడా పరంధామంలో ఉన్నారు। దాదా అవ్యక్త హోగే సూక్ష్మ వతన్ మే శివ బాబా పరంధామ్ మే హే దోనో మిల్కే బాప్ దాదా హోగే నా। ఈ విధంగా బాప్ దాదా అశరీరిగా ఉంటూ శరీరంలోకి వస్తున్నారు గుల్జార్ దాది శరీరంలో వచ్చేటప్పుడు అశరీర స్థితిలో ఉంటూ శరీరంలో వస్తున్నారు అలాగే పిల్లలు మీరందరూ కూడా అశరీరేగా ఉంటూ శరీరంలో రావాలి అవ్యక్త స్థితి మీ స్థితి ఒకరు ఫిర్ వ్యక్తమి ఆనాయి అవ్యక్త స్థితుల స్థితులై ఉంటూ వ్యక్త దేహంలోకి రావాలి। ఎసా అభ్యాస్ దిన్ ప్రతిదిన్ బడాతే చల్తే హో ఇలాంటి అభ్యాసం రోజు రోజుకి పెంచుకుంటున్నారా। బాప్ దాదా జబ్ ఆతే తో కిస్సే మిల్నే ఆతే హే బాప్ దాదా వచ్చేటప్పుడు ఎవరితో కలవటానికి వస్తూ ఉంటారు ఆత్మౌన్సే సభలో నుండి చెప్పారంట ఆత్మలతో కలవడానికి వస్తూ ఉంటారు బాప్ దాదా। ఆత్మ ఏ కౌన్సి ఎటువంటి ఆత్మలతో కలవడానికి వస్తారు జో సారే విశ్వమే శ్రేష్ఠ ఆత్మ ఏహి ఉన్ శ్రేష్ఠ ఆత్మౌన్సే బాప్ దాదాక మిలన్ హోతా హై విశ్వం మొత్తంలో శ్రేష్ఠ ఆత్మలుగా ఎవరైతే ఉన్నారో అటువంటి శ్రేష్ఠ ఆత్మలతో బాప్ దాదా యొక్క మిలనము జరుగుతుంది। ఎవరితో కలవటానికి వస్తున్నారు బాబా విశ్వమే सर्वश्रेष्ठ आत्माएं इतना नशा रहता है हम ही सारे विश्व में श्रेष्ठ आत्माएं बाबा विश्व में श्रेष्ठ आत्मलो अनि चूसी वस्तुन्नारु कानी मीलो मीकु इंत नशा उंटुंदा मेमे विश्व की श्रेष्ठ आत्मलमु अनि श्रेष्ठ आत्माओं को ही सर्वशक्तिमान के मिलन का सौभाग्य प्राप्त होता है। श्रेष्ठ आत्मल के सर्वशक्तिवंतरैन बाबा तो भगवंतुंतो मिलन चेसुकुने सौभाग्यं प्राप्तिस्तुंदि। ये सौभाग्य प्राप्त हुआ भगवान से मिलन की तब तो श्रेष्ठ आत्माएं उनकी लिस्ट में गिने हुए हैं हम సర్వశక్తివంతుడు భగవంతునితో మిలనం జరుపుకునే సౌభాగ్యం లభించి ఉంది కాబట్టినే శ్రేష్ఠ ఆత్మ లిస్టులోకి వచ్చాం కదా మనము। తో బాప్ దాదా ప్రకటికి బీచ్ మే చమక్తే హుయే సీతారావు కోహీ దేఖ్తే బాప్ దాదా అందరిలోని ప్రకటి మధ్య మెరిసి నక్షత్రాలని చూస్తున్నారంట మనందరినీ ఏ రూపంలో చూస్తున్నారు तुम सीतारों को किस किस नाम से बुलाया जाता है नक्षत्राल रूप में चूस्तुन्नार पिल्लल ने बुरकटे मध्य मेरे नक्षत्राल मेरु नक्षत्राल मिम्मल्नि ये पेर्लतो पिलुस्तारो तेलुसा
एक तो लकी सितारे भी हो और नैनों के सितारे भी हो मी नक्षत्रालकु ये पेर्ले पेट्टी पिलुस्तारु ఒకటి లక్కీ స్టార్స్ అదృష్ట నక్షత్రాలు రెండు నయనాలలో ఉన్న నక్షత్రాలు బాబా యొక్క నయనాలలో ఉన్న నక్షత్రాలు ఆర్ కొన్సే సితారే హూ ఇంకా ఏ నక్షత్రాలు ఉన్నారు జో కార్య అబ్ బచ్చం కా రహా హువా హై ఉస్ నామ్ కే సితారో క్యో భూల్ గయే హో ఏదైతే ఇప్పుడు పిల్లల ద్వారా జరగాల్సిన కార్యం ఉందో అటువంటి నక్షత్రాలు ఆ పేరు ఏంటనేది మర్చిపోయారు మీరు జో మేనత్ కా కార్య హే ఓ భూల్ గయే హో ఏదైతే శ్రమతో ఉన్న కర్తవ్యం ఉందో దాన్ని మర్చిపోయారు మీరు యాద్ కరో అప్నే కర్తవ్యకు మీ కర్తవ్యం ఏంటి గుర్తు తెచ్చుకోండి ఒకసారి బాప్ దాదాకి ఉమ్మీదుంకే సితారే మీ కర్తవ్యం ఏంటి బాప్ దాదా ఆశలు పూర్తి చేయాలి కదా కాబట్టి బాప్ దాదా యొక్క ఆశా నక్షత్రాలు మీరు వహి కార్య అబ్రహా హువా హై బాప్ దాదా ఆశలు పూర్తి చేసే కార్యమే ఇప్పుడు మిగిలి ఉంది బాప్ దాదా జో ఉమ్మీదే బచ్చం సే రఖతే హే ఓ కార్య పూరా కియా హువా హై బాప్ దాదా పిల్లల పట్ల ఏదైతే ఆశలు పెట్టుకుంటున్నారో ఆ కార్యము పూర్తి చేసేసారా మీరు అడుగుతున్నారు బాప్ దాదా బాప్ దాదా ఏక సీతారే మే ఏహి ఉమ్మీద్ రఖతే హే కి ఏక అనేకుం కో పరిచయ దేకర్ లాయక్ బనాయే एक से ही अनेक बनने हैं बाप दादा को ఒక్కొక్క నక్షత్రం మీద ఇది ఆశ ఉంటుంది మీరు ఒక్కొక్కరు కూడా అనేక మందికి పరిచయం ఇచ్చి యోగ్యులుగా తయారు చేయాలి ఒకరి ద్వారానే అనేక మంది తయారవుతారు కదా ఏ చక్కరకి హమేసే బనే హే అనేకుం కో బనాయా మరి చెక్ చేసుకోండి మేము ఇలా తయారయ్యామా అనేకుల్ని తయారు చేసామా పరిచయం ఇచ్చామా బాబా ఆశ ఇది ఉంది కదా ఆ ఆశను పూర్తి చేస్తున్నామా అనేక మందికి బాబా పరిచయం ఇస్తున్నామా ఉస్మే బి క్వాంటిటీతో బన్ రహే హే క్వాలిటీ బనానా ఎవరికైనా బాబా పరిచయం ఇచ్చి బాబా పిల్లలుగా చేయడం సంఖ్య తయారు చేస్తున్నారు ఇంతమంది బాబా పిల్లలు అని కానీ బాబా బాబాకు కావాల్సింది ఏంటి బాబా క్యా చాతే క్వాలిటీ బనానా క్వాలిటీ ఆత్మని తయారు చేయాలి ఎంతమంది కాదు ఎంత క్వాలిటీ ఉన్నారు క్వాంటిటీ బనానా సహజే లేకిన్ క్వాలిటీ వాళ్ళే బనానా ఏ ఉమ్మీద్ బాప్ దాదా సీతారామే రక్తే సంఖ్యను పెంచటము సంఖ్యను తయారు చేయటం సహజమే కానీ అందులో క్వాలిటీ ఉండేవారిని తయారు చేయటం ఆ సంఖ్యలో ఈ ఆశ బాప్ దాదా నక్షత్రాలైన మీ మీద పెట్టుకున్నారు ఈ ఆశ క్వాలిటీ ఆత్మల్ని మీరు అనేక మందిని తయారు చేస్తారు అని అబ్బి ఏ కార్య రహా హువా మీ ద్వారా ఇంకా ఈ కార్యం ఉండిపోయింది क्वांटिटी बनाना ये तो चल रहा है लेकिन अभी ऐसे क्वालिटी वाली आत्माएं बनाने की सर्विस रही हुई है क्वांटिटी ने अटे संख्या तैयार चेसे सेव अयिते नडुस्तुंदी कानी इप्पुडु इलांटि क्वालिटी उन्न आत्मल्नि तैयार चेसे सेव उंडिपोयिंदी क्वालिटी वाली एक आत्मा क्वांटिटी को आपे ही लाएगी क्वालिटी उंडे ओक आत्मा उन्ना चालू వాళ్ళ వెనుక సంఖ్య ఆటోమేటిక్గా వస్తారు క్వాంటిటీ ఆటోమేటిక్గా తయారవుతుంది ఏక క్వాలిటీ వల్ల అనేకుకు లాస్ తప్పింది ఎందుకంటే క్వాలిటీ ఉండే ఒక ఆత్మ తయారైన అనేక మంది సంఖ్యను తయారు చేయగలరు తీసుకురాగలరు వాళ్ళు బాబా పిల్లలుగా చేయగలరు క్వాలిటీ క్వాంటిటీకు లాస్ శక్తి హే అభి ఏహి కార్య జో రహా హువా ఉస్కో పూరా కర్నా హే క్వాలిటీ ఉంటే అది క్వాంటిటీని ఆటోమేటిక్గా తీసుకొస్తుంది కాబట్టి ఇప్పుడు ఇదే కార్యం పిల్లల ద్వారా జరగాల్సి ఉంది ఈ ఆశ ఇప్పుడు బాబాది పూర్తి చేయాలి అప్నీ సర్వీస్కి క్వాలిటీసి ఆప్ ఖుదు సంతుష్టరైతే హో మీరు చేసే సర్వీస్లో క్వాలిటీని చూసుకొని మీకు మీకు సంతుష్టత ఉంటుందా అసలు నేను చేసే సర్వీస్లో క్వాలిటీ ఎంత ఉంటుంది అనేది చూసుకొని మీకు మీకు సంతుష్టత ఉంటుందా క్వాలిటీ క్వాంటిటీకో దేఖ్ ఖుష్ తో హోతే హో లేకిన్ క్వాలిటీకో దేఖ్ సర్వీస్ సే సంతుష్ట హోనా హై
क्वांटिटी को देख खुश तो होते हो, लेकिन क्वालिटी को देख सर्विस से संतुष्ट होना है. ఇంతమందిని తయారు చేసాము అనే సంఖ్యను చూసి సంతోషపడిపోతూ ఉంటారు, కానీ సంఖ్యతో పాటు క్వాలిటీ కూడా, మీరు చేసే సర్వీస్లో ఎంత క్వాలిటీ ఉంది, క్వాలిటీని చూసుకుంటూ సర్వీస్లో అటువంటి సర్వీస్ ద్వారా సంతుష్టులు కావాలి. క్వాలిటీ కైసే లాయింగే, కానీ క్వాలిటీ ఎలా తీసుకొస్తారు మీరు చేసే సర్వీస్లో? జితనీ జితనీ జిస్మీ డివైన్ క్వాలిటీ హోగీ उतना ही क्वालिटी वालों को लाएंगे. सर्विस जैसे ఒక వ్యక్తి ఎంతెంత దివ్య గుణాలు డివైన్ క్వాలిటీస్ వాళ్ళ ఉంటాయో, దివ్య గుణాలు అంత ఎదురుగా ఉండే క్వాలిటీ ఆత్మల్ని తీసుకుని రాగలరు వాళ్ళు. వారు చేసే సర్వీస్లో వినేవారు కూడా క్వాలిటీ ఆత్మలు తయారవుతారు. స్వయంలో దివ్య గుణాలు ఉంటాయి. కై బచ్చంకో సభీ ప్రకారకి మేహనత్ బహుత్ కర్నీ పడితే అప్నే పురుషార్థమే భీ తో సర్వీస్ మే భీ. కొంతమంది పిల్లలకు అన్ని రకాలుగా చాలా శ్రమ పడవలసి వస్తుంది, తమ యొక్క పురుషార్థంలో కూడా మరి ఇతరుల పట్ల చేసే సర్వీస్లో కూడా శ్రమ పడవలసి వస్తుంది. కొయ్యి కో జ్యాదా మేహనత్ కర్నీ పడితే కొయ్యి కో కమ్, ఇస్కా కారణ క్యా హే? कभी उसी को ही मेहनत लगती, कभी फिर उसी को ही सहज लगता है, ये क्यों? కొంతమందికి ఎక్కువ శ్రమ పడవలసి వస్తుంది, కొంతమంది తక్కువ శ్రమ పడుతున్నారు సర్వీస్లో, కారణం ఏంటి? మరి అదే వ్యక్తి అప్పుడప్పుడు శ్రమ పడవలసి వస్తుంది, అప్పుడప్పుడు సహజంగా అనిపిస్తుంది అదే వ్యక్తికి, ఒక వ్యక్తికి ఇలా ఎందుకు జరుగుతుంది? धारणा की कमी के कारण मेहनत लगती है. मनलो क्वालिटीज गुणालु धारण चेसुकोवडं, धारण यक लोपम कारणंगा श्रम अनिपिस्तुंदी. कई कर्तव्य में तो लोग कहते थे कि इनके भाग्य में ही नहीं है, यहाँ तो ऐसे नहीं कहेंगे. కొన్ని కర్తవ్యాలలో బయట ప్రపంచంలో అయితే శ్రమ పడిపోతున్నారు, ఫలితం తక్కువ ఉంది అంటే మనుషులు ఏమనుకుంటారు, వీళ్ళ భాగ్యంలోనే లేదు, వీళ్ళ భాగ్యం ఇంతే అలా అనుకుంటారు. కానీ ఇక్కడ అలా కాదు. కిస విశేష కమీకే కారణ మేనత్ లక్తి, ఏదో లోపం ఉంది దాన్ని దిద్దుకోవాలి అని అనుకుంటారు. కొయ్యి కమ్మీ బహార్కి దునియామే తో కహెంగే ఇన్కే భాగ్యమే నహీ హే ఇస్లే మేహనత్ కర్నా పడ్ రహే, లేకిన్ యహాం ऐसा नहीं, कोई कमी है उसको भरना है, ऐसे सोचेंगे. किस विशेष कमी के कारण मेहनत लगती है? अतः ये विशेषमें लोपमुना कारण श्रम अपम कारण श्रम अषार्थ सर्वीस श्रीमत पर चलना है, श्रीमत पै नड़वाल, दीनों लोपमुटी इसमें कमी पड़ जाते श्रीमत पर चलने में. फिर भी क्यों नहीं चल पाते? श्रीमत मीद नड़वालसा एनक नड़व लेको? कोई भी कार्य में चाहे पुरुषा चाहे सर्विस में मेहनत लगने का कारण ये है कि बातें तो सभी बुद्धि में, लेकिन इन बातों की महीनता में नहीं जाते. एदना कार्य अंटे पुरुषार्थ सर्विस శ్రమ పడడానికి, శ్రమ అనిపించడానికి కారణం ఏముంటుందంటే విషయాలు అన్ని బుద్ధిలో ఉన్నాయి, మీకు జ్ఞానం విషయాలు, జ్ఞానికి బాధ్యత సభి బుద్ధి మేహి అన్ని బుద్ధిలో ఉన్నాయి, కానీ ఈ విషయాల యొక్క సూక్ష్మతలోకి లోతులోకి వెళ్ళాలి. మహీనతమే నీ జాతే లోతులోకి వెళ్ళడం లేదు. మహీన్ బుద్ధికు కభీ మెహనత్ నహీ లగ్తీ. ఎవరైతే జ్ఞానం యొక్క విషయాలు తెలుసుకోవడం బుద్ధిలో పెట్టుకోవడమే కాకుండా దాని లోతుల్లోకి వెళ్తారో, లోతుల్లోకి వెళ్ళే వాళ్ళకి ఎప్పుడు శ్రమ అనిపించదు. సున్నా బుద్ధి మీ రక్నా ఇతనా తక్కినై ఇస్కి మహీంతమే జయంగతో మెహనత్ నీ లగేగి. మోటి బుద్ధి కారణ బహుత్ మెహనత్ లగ్తే, పై పైనే ఉంటారు మోటా బుద్ధి, పై పైన విషయాలే అర్థం చేసుకునే వరకే వాళ్ళకి శ్రమ అనిపిస్తుంది. శ్రీమత్ పర్ చల్నే కిలే భీ మహీన్ బుద్ధి చెయ్యి. బాబా ఇచ్చే శ్రీమతాన్ని అర్థం చేసుకొని నడవాలన్నా కూడా
సూక్ష్మమైన బుద్ధి కావాలి అని చెప్తున్నారు బాబా. మహింతమే జనేక అభ్యాస్ కన్నా హే, సూక్ష్మమైన స్థితిలోకి వెళ్ళే అభ్యాసం చెయ్యాలి. దూసరే శబ్దం మే ఏ కేంగే కి జో సున్నా హే వో కర్నా హే, అర్థాత్ ఉస్కి మహింతమే జానా హే. మహింతమే జానా మన కర్నా. ఇంకా రెండో మాటలో చెప్పాలంటే ఏదైతే వింటున్నారో మీరు దాన్ని చేయాలి కర్మలో ప్రాక్టికల్గా. అంటేనే అర్థం ఏంటి, ప్రాక్టికల్గా చేయడం అంటేనే విన్న విషయాల యొక్క లోతులోకి వెళ్ళడము. జైసే దహీ కో బిలోకర్ మహీన్ కర్తే తప్ ఉస్మే మక్కన్ నికల్తా హై, తో యే భీ మహీన్ తమే జానే కి బాత్ హై. ఎలాగైతే పెరుగుని చిలికిన చిలికి దాని లోతులోకి వెళ్తే వెన్న వస్తుంది కదా, పెరుగుని చిలికి దాన్ని సూక్ష్మంగా తయారు చేస్తే వెన్న వస్తుంది. అలాగే ఇక్కడ కూడా సూక్ష్మంగా అంటే డెప్త్లోకి లోతులోకి వెళ్ళాల్సిన విషయం ఉంది జ్ఞాన మార్గంలో. మహింతకి కమీకి కారణ్ మెహనత్ హోతీ హే, కానీ లోతులోకి వెళ్ళట్లేదు. జ్ఞానం యొక్క పాయింట్స్ వింటున్నారు, బుద్ధులు పెట్టుకుంటున్నారు, సంతోషపడుతున్నారు, ఇంత మంచి జ్ఞానం, కానీ అది చెయ్యాలి, దాని రుచి అనుభవించాలి, లోతులోకి వెళ్ళాలి. అలా వెళ్ళని కారణంగా ఆ లోపం ఉండిపోవడం వల్ల శ్రమ అనిపిస్తుంది జ్ఞాన మార్గంలో. సుంతే హే బుద్ధి మే పాయింట్స్ యాద్ రక్తే హే, కిసికో బోల్తే భీ హే ఆర్ కుష్ హో జాతే హే, లేకిన్ ఉస్కో కర్నా హే ప్రాక్టికల్ మే, ఉస్కి టేస్ట్ దేఖనా హే, ఉస్కి మహీనతా మే జానా హే. ఇస్ కమీ కే కారణ్ మెహనత్ హోతీ హే పురుషార్థ్ మే. మహీనతా మే జానే కి బజాయ్ ఉస్ బాత్ కో మోటే రూప్ మే దేఖతే హే, సూక్ష్మ రూపంలోకి దాని లోతులోకి వెళ్ళడానికి బదులు ఆ పాయింట్స్ని ఆ విషయాలను మూట రూపంలో చూస్తున్నారు. సర్వీస్ కి సమయ భీ మహీన్ బుద్ధి హో, జ్ఞానకి మహీన్ తమే జాకర్ ఉన్కో సున్నాయి ఆర్ ఉస్ జ్ఞానకి మహీన్ తమే లే జాయి, తో ఉన్కో భీ మెహనత్ కమ్ లగే ఆర్ అప్నే కో భీ కమ్ లగే. సర్వీస్ చేసే సమయంలో కూడా లోతైన బుద్ధి ఉండాలి, సూక్ష్మమైన బుద్ధి ఉండాలి, జ్ఞానం యొక్క లోతులోకి వెళ్ళి వినిపించాలి. అప్పుడేమవుతుందంటే వారిని కూడా జ్ఞానం యొక్క లోతులోకి, మనము జ్ఞానం యొక్క లోతులోకి వెళ్ళి వినిపిస్తే వారిని కూడా జ్ఞానం యొక్క లోతులోకి తీసుకువెళ్ళగలము. అప్పుడేమనిపిస్తుందంటే వారికి కూడా అర్థం కావడానికి శ్రమ తక్కువ పడుతుంది, మరియు మనకు కూడా శ్రమ తక్కువ అనిపిస్తుంది. ఇస్ మహీంతకి కమ్మీ హే అబ్ ఎహి పురుషార్థ కర్ణా హే. కానీ ఈ సూక్ష్మ స్థితిలో లోతులోకి వెళ్ళడమే లోపం ఉండిపోయింది పిల్లల్లో. ఇప్పుడు ఇదే పురుషార్థం చెయ్యాలి మీరు అని చెప్తున్నారు బాబా. శారీరక శక్తి భీ కబాతి హే, శారీరకంగా కూడా శక్తి ఎప్పుడు వస్తుంది, జబ్ భోజన్ మహీన్ రూప్సే కావో తో ఉస్ భోజన్కి శక్తి బంతి. భోజనం యొక్క సూక్ష్మ రూపాన్ని తయారు చేసుకొని అంటే భోజనం యొక్క సారము మీరు సారము తీసుకుంటారు, ఆ భోజనము శక్తిగా తయారవుతుంది. భోజన్ కా మహీన్ రూప్ క్యా బంతా హై, మనం చేసే భోజనం యొక్క సూక్ష్మ రూపం ఏంటి ఉంటుంది, దాంతో మనకు శక్తి వస్తుంది శరీరంలో. ఏంటి ఉంటుంది భోజనము సూక్ష్మరూపంలోకి వెళ్తే ఏమవుతుంది, భోజన్ కా మహీన్ రూప్ క్యా బంతా హై, ఏమవుతుంది, ఖూన్ రక్తం అవుతుంది కదా. భోజనము సూక్ష్మరూపానికి మారితే ఏమవుతుంది, రక్తం అవుతుంది. జబ్ ఖూన్ బన్ జాతా హే తప్ శక్తి ఆ జాతి, ఎప్పుడైతే రక్తంగా తయారైపోతుందో అప్పుడు శక్తి వచ్చేస్తుంది శరీరంలో. తో అవి సరి బాహార్కి ఊపర్కి రూపం దేక్తేవి అందరు జానికి కోషిష్ కరో. కాబట్టి ఇప్పుడు బయట రూపము పై పైన రూపము చూడకుండా లోపల లోతుల్లోకి వెళ్ళే ప్రయత్నం చెయ్యండి. జీతన హర్ బాత్ మీ అందరు జాయింగి తప్ వ్రతం దిక్ని మీ ఆయింగి ఓర హరేక బాత్కి వెళ్ళిక పతా పడేగా. ఎంతైతే ప్రతి విషయంలో లోతుల్లోకి వెళ్తూ ఉంటారో మీరు దాని సూక్ష్మ రూపంలోకి, లో మహింతమన డెప్త్ ఆర్ సూక్ష్మతకైతే ఉస్కో, ఎంత ప్రతి విషయంలో లోతులోకి వెళ్తారో మీరు అంత రత్నాలు మీకు దొరుకుతాయి, రత్నాలు కనిపిస్తాయి. మరియు ఆ ప్రతి ఒక్క విషయం యొక్క వాల్యూ మీకు తెలుస్తుంది, ప్రతి పాయింట్ ప్రతి జ్ఞానం యొక్క విషయం
वैल्यू मेरे को तेलुस्तुंदी. जितना हर बात में अंदर जाएंगे तब रतन देखने में आएंगे और हर एक बात की वैल्यू का पता पड़ेगा. प्रैक्टिकल करने से उसकी वैल्यू का पता पड़ेगा. प्रैक्टिकल मन कर्म चपड़े ज्ञा पाइंट्स वाल्यू एटने तेलुस्तुंदी. जितना ज्ञान की वैल्यू सर्विस की वैल्यू का मालूम होगा उतना आप वैल्युबल रतन बनेंगे. इंत प्रैक्टिकल अंत ज्ञान वैल्यू सर्विस वैल्यू मन को एंतैती वैल्यू तेलुस्तू उंटुंदो अंत मीरु वैल्युबल रत्नंगा तयारवुतारु. विलुवैन रत्नंगा तयारवुतारु. ज्ञान रत्नों की वैल्यू कम करते तो खुद भी वैल्युबल नहीं बन सकते. ज्ञान रत्न विलुव मन तग्गिंचेस्ते ज्ञान रत्न विलुव इव्वडं तक्कुव चेसिनट्लयिते प्राधान्यत इव्वडं वाटिकि अप्पुडु स्वयं कूडा विलुवैन वरिगा कालेरु मीरु अनि चेप्तुन्नारु बाबा. एक रत्न की वैल्यू को परखने की कोशिश कर. एक एक पॉइंट एक एक रत्न ही रत्न बाबा चेप्पे पॉइंट रत्न कदा रत्न या विलवनु परिशीलिंचे प्रयत्न चयी. आप बाप दादा के वैल्युबल रत्न होना. मेरे बाप दादा या विलवेन रत्नाले कदा. वैल्युबल रत्न को क्या किया जाता है. विलवेन रत्ना नेम चेस्तारु. क्या किया जाता है. छिपा कर रखना होता है. सभा में बोला सभलो नुंडी चपेरंटे दाचिपेट्टुकुंटाम. विलुवैन रत्नालु अंटे बाप दादा के जो वैल्युबल रत्न आप है उन्हों को बाप दादा छिपा कर रखते हैं. बाप दादा को मरी विलुवैन रत्नालु एवरु. मीरु कदा. एक्कड उंचुकुंटारु बाबा. दाचिपेट्टुकुंटारंट. इक्कड मायासे छिपाते. माय कनिपिंचुकुन्ना मीरु बाबा दाचिपेट्टुकुंटारंट. माया से चिपकर फिर कहाँ रखते हैं. बाबा को मीरे अंदर विलवेन रत्नालु. विलवेन रत्नालु माय दृष्टि पड़कुंडा दाचिपेड़तारंट बाबा. एक्कड दाचिपेड़तारु. कहाँ रखते हैं चुपके. जितना जितना जो अमूल्य रत्न होंगे उतना उतना बाप दादा के दिल तख्त पर निवास करेंगे. इंत अमूल्य रत्नालुगा उंटारु अंतंत बाप दादा हृदय सिंहासन मीद निवसिस्तू उंटारु. वारु कहाँ छिपाएंगे बाबा. दिल तख्त पर. अब बाप दादा की दिल में बाबा छुपाते हैं. इंतंत अमूल्य रत्नालु अवुतारु अंतंत बाप दादा या हृदय सिंहासन पै निवसिस्तू उंटारु. तन हृदय में दाचुकुंटारु बाप दादा. जब दिल तख्त नशीन बनेंगे तब राज्य के तख्त नशीन बनेंगे. एपड़े बाप दादा हृदय में स्थान पंदतारो हृदय सिंहासन अधिकारी अवतारो इपड़े भविष्य सतीग राज्य सिंहासन अधिकारी तैयार. तो संगम इक्का कौन सा तख्त है. तख्त है बाबा इगर हो. संगम एटवंटे सिंहासन मन को दी సింహాసనం ఉందా లేదా బెగ్గరగా ఉన్నారా. ఏ సింహాసనం దొరికింది సంగమీగలో. కొంత తక్తమిల్ల సంగమీగమే. బాప్ దాదాకి దిల్ తక్త మిలానే క్యా దొరకలేదా. ఇంకా సింహాసనం మీకు బాప్ దాదా హృదయ సింహాసనం మీద కూర్చోటం లేదా. నే బెట్టే హే దిల్ తక్త పర్ కూర్చోటం లేదా. సోచ్ సోచ్ కే బతా రే. फट से नहीं बता रहे. संगम एक पर कौन सा तख्त मिलता है. बाप दादा के दिल का तख्त. संगम एक ये सिंहासन दी बाप दादा हृदयमो अने सिंहासन. ये सारे जहान के तख्तों से श्रेष्ठ हैं. यदि प्रपंच अन्नी सिंहासन कना श्रेष्ठ मैं सिंहासन. दुनिया के लोग कोई हमारी मान रखें या ना रखें. कोई हमारी इज्जत रखें या ना रखें. लेकिन बाप दादा इतना मान दिया कि अपनी दिल तख्त पर बिठाए. भक्ति में हम क्या मांगते थे. अपने चरणों के पास स्थान दो. चरणों की धूल बन के रहें
ये भी काफी है। लेकिन भगवान आकर, बाबा ने आकर क्या किया? चरणों की धूल नहीं, चरणों पर, झरणों में जगह मांगा था, लेकिन बाबा दिल में बेटा यहाँ संग, ये सारे जहान के तख्तों से श्रेष्ठ है। భక్తి మార్గంలో నీ చరణాలలో మమ్మల్ని ఉంచుకుంటే చాలు, చరణాల్లో జాగా ఇస్తే చాలు అని అడిగాను. కానీ బాబా వచ్చి, భగవంతుడు వచ్చి ఏం చేశారు? హృదయంలోనే స్థానం ఇచ్చారు, హృదయంలో కూర్చోపెట్టుకున్నారు. ప్రపంచంలో ఎవరు మనకి మర్యాద ఇచ్చినా, ఇవ్వకపోయినా, గౌరవించినా, గౌరవించకపోయినా, భగవంతుని హృదయంలో ఉన్నాను. ఇంతకన్నా మించిన సింహాసనం ఏముంది చెప్పండి? ప్రపంచం అన్నింటికన్నా, అన్ని సింహాసనాలకన్నా శ్రేష్టమైన సింహాసనం ఇది అని చెప్తున్నారు బాబా. కిత్నా బి బడా తక్త సత్యగ మేమి లేకిన సత్యగాగే ఓ క్యా హై. సత్యగల ఎంత గొప్ప సింహాసనం మీకు దొరకవచ్చు, కానీ బాబ్ దాదా హృదయ సింహాసనం ఎదురుగా ఆ సింహాసనం ఏం మాత్రం ఇస్ తక్త పరేనేసి మాయా కుచ్నీ కర్ సక్తి. బాబ్ దాదా హృదయ సింహాసనం ఎటువంటిది? బాబా హృదయంలోనే మనం కూర్చుంటే మాయ ఏమీ చేయలేదు. చూసి దూరం నుండే వెళ్ళిపోతుంది. దూర్ సేవో చని చేయి దక్తి హే యా తో భగవాన్ కి దిల్ మే బేటే హే హమ్ తో చూ భీ నహీ సక్తే చలి జాయేగి మాయా. ఇస్ పర్ ఉతర్నా చడ్నా నహీ పడేగా. బాబా హృదయ సింహాసనం ఎలాంటిది? దిగడం, ఎక్కడం, దిగడం, ఎక్కడం కూడా చేసే పని లేదు. సబ్ కామ్ దిల్ తక్త పర్ బేట్కర్ హీ కర్ సక్తే ఆప్. ऐसा नहीं अभी उतरना पड़ेगा, अभी फिर चढ़ना पड़ेगा, ऐसा नहीं है. ऐसा तकते हैं ये बाप दादा हृदय सिंहासन ఎలాంటిది? ఇప్పుడు పని ఉంది దిగుతాను, మళ్ళీ పని అయితే ఎక్కుతాను, అలాగా లేదు. మీరు ప్రతి సమయంలో కూడా అన్ని కార్యాలు చేస్తూ హృదయ సింహాసనం మీద కూర్చోవచ్చు. ఇస్పర్ రేణేసి మాయకు సర్వ బంధనంసి ముక్త రేహింగి. బాప్ దాదా యొక్క హృదయ సింహాసనం పైన కూర్చున్నట్లయితే మాయ యొక్క సర్వ బంధనాల నుండి ముక్తులైపోతారు. మీరు మాయకి బంధనమే బాంధనే శక్తి. అచ్చా మీఠే మీఠే సిఖిలదే బచ్చం ప్రతి మాత పిత బాప్ దాదా కా యాద్ ప్యార్ ఔర్ గుడ్ మార్నింగ్ రూహానీ బాప్ కీ రూహానీ బచ్చం కో నమస్తే. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. बाबा ఈరోజు ముఖ్యంగా ఏం చెప్తున్నారు? ఎలాగైతే శివ బాబా బాప్ దాదా దాది శరీరంలో వచ్చేటప్పుడు తన యొక్క ఒరిజినల్ ఆ శరీర స్టేజ్లో ఉంటూ శరీరంలోకి వచ్చేవారు. అంటే శరీరంలో వచ్చినా నేను ఆ శరీరి వచ్చాను, ఆ శరీరిగా మళ్ళీ వెళ్ళిపోవాలనేది గుర్తు ఉండేదో ఉంటుందో బాబాకు. మీరు కూడా అలాగే ఆ శరీర స్థితిలో ఉంటూ శరీరంలో రండి, అవ్యక్త స్థితిలో ఉంటూ వ్యక్తంలో రండి, ఈ అభ్యాసం రోజు రోజుకి పెంచుకోండి అని చెప్తున్నారు బాబా. విశ్వంలోకే విశేషమైన శ్రేష్ఠ రత్నాలు మీరు. ఇటువంటి శ్రేష్ఠ రత్నాలను నక్షత్రాలుగా చూస్తూ బాబా ఇందులో అదృష్ట నక్షత్రాలను చూస్తున్నారు, నయనాల్లో నక్షత్రాలని చూస్తున్నారు, దాంతోపాటు మూడోది బాబ్ దాదా యొక్క ఆశ నక్షత్రాలు కూడా మీరు. బాబ్ దాదా యొక్క ఆశలు పూర్తి చేసేవారు మీరే కదా. ఒక్కొక్క నక్షత్రం పైన బాబ్ దాదా యొక్క ఆశ ఏంటి ఉంది అంటే, ఇప్పుడు అనేక మందిని మీరు తయారు చేయాలి, ఒక్కరు మీరు అనేక మందిని తయారు చేయాలి, సర్వీస్ చేసి అనేక మందికి పరిచయం ఇచ్చి తయారు చేయాలి. అయితే క్వాంటిటీ తయారు చేసేస్తున్నారు, అది ఈజీ. అంటే బాబా పిల్లలు ఉన్నారంటే ఉన్నారు అనే సంఖ్య చూపించడం కాదు, క్వాలిటీ తయారు కావాలి. క్వాలిటీ ఉంటే క్వాంటిటీ ఆటోమేటిక్గా తయారైపోతుంది. అందుకని ముందు క్వాంటిటీ కూడా పెట్టుకోవటంలో మైండ్ పెట్టకండి. మనం తక్కువ చేసిన క్వాలిటీ ఉండే సర్వీస్ చేయండి. దాంతో ఏమవుతుందంటే ఆటోమేటిక్గా క్వాంటిటీ అది పెరుగుతుంది. అంటే దాంతో పెరిగే క్వాంటిటీ కూడా క్వాలిటీ ఉన్న క్వాంటిటీయే తయారవుతుంది కదా. ఇప్పుడు ఒకరిని క్వాలిటీ ఉన్న వాళ్ళని తయారు చేస్తాం అనుకోండి, ఆ శాంపుల్ని చూసి ఇంకా క్వాంటిటీ సంఖ్య ఏదైతే చేరుతూ ఉంటుందో అంత క్వాలిటీదే
తయారవుతూ ఉంటుంది. అందుకని ఇది గమనిక పెట్టుకోండి అని చెప్తున్నారు బాబా సర్వీస్లోని. ఇంకా ఏం చెప్తున్నారు, క్వాలిటీ సేవ మన ద్వారా జరగాలంటే మనలో డివైన్ క్వాలిటీస్ అన్నీ ఉండాలి, దివ్య గుణాలన్నీ ధారణ అవ్వాలి. శ్రమ పడిపోవడానికి కారణం ఏంటంటే పురుషార్థంలో కానీ సర్వీస్లో కానీ శ్రీమతంపై నడవడంలో లోపం ఉంటుంది. శ్రీమతం మీద నడవాలన్నా కూడా సూక్ష్మమైన బుద్ధి కావాలి. శ్రమ ఎక్కువ పడిపోవడానికి కారణం ఏంటంటే సూక్ష్మతలోకి లోతులోకి వెళ్ళట్లేదు. పాయింట్స్ చాలా తెలుసుకుంటున్నారు, బుద్ధులు పెట్టుకుంటున్నారు, కానీ అవి చేయాలి, విన్నవి చేస్తుంటే దాని లోతులోకి వెళ్తారు. లోతులోకి వెళ్తుంటే శ్రమ అనేది తెలియదు మీకు. తిరిగి ఏమవుతుంది, లోతులోకి వెళ్తే రత్నాలు దొరుకుతాయి మీకు, మీరు విలువైన రత్నంగా తయారైపోతారు అని చెప్తున్నారు బాబా. ఎలాగైతే పెరుగుని మనం మజ్జిగని చిలికితే వెన్న వస్తుంది కదా, అలా ఎలాగైతే భోజనం చేస్తే కది జీర్ణమయ్యాక రక్తం అవుతుంది కదా, అలా జ్ఞాన పాయింట్స్ రక్తముగా అయిపోవాలి. అంటే దాని లోతులోకి వెళ్ళి ఆ శక్తి అనేది మీకు చేరాలి ప్రాక్టికల్ కర్మల్లో చేసి. అప్పుడే ఒక్కొక్క పాయింట్ యొక్క విలువ మీకు తెలుస్తుంది. జ్ఞానం యొక్క విలువ, సర్వీస్ యొక్క విలువ మీకు తెలిసినప్పుడే మీరు విలువైన రత్నాలు అయిపోతారు. మీరు విలువైన రత్నాలు అయితే బాబు దాదా హృదయంలో దాచుకుంటారు అని చెప్తున్నారు బాబా. మాయా దృష్టి మీ మీద పడిపోకుండా బాబు దాదా హృదయంలో దాచుకుంటారు. బాబు దాదా హృదయంలో కానీ కూర్చున్నారు అంటే, స్థానం పొందారంటే మాయ మిమ్మల్ని ఏమీ చేయలేదు, మా యొక్క సర్వబంధాల నుండి ముక్తులైపోతారు అని చెప్తున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. రేపు బాబా వచ్చే రోజు 31 డిసెంబర్ కదా, న్యూ ఇయర్ సందర్భంగా బాబా వస్తారు. అది లైవ్ ఉంటుంది, సాయంత్రం 5 గంటల నుండి 8:30 వరకు కూడా లైవ్ ఉంటుంది. సూరజ్ బై క్లాస్ అయ్యాక బాబ్ దాదా ప్రోగ్రామ్ కల్ బాబ్ దాదా ఆ రే హిమదన్ మే న్యూ ఇయర్ కి సందర్భ మే తో ఉస్కా లైవ్ రహేగా 5 బజే సే 8:30 బజే తక్. 5 బజే సే పేలే సూరజ్ బై కా క్లాస్ రహేగా 6 బజే తక్, ఫిర్ ఉస్కే బాద్ బాబ్ దాదా కి మిలన్ కా కార్యక్రమ రహేగా, యహాన్ లైవ్ దిఖాయేంగే. ఇంకా తర్వాత న్యూ ఇయర్ యొక్క ప్రోగ్రామ్ శనివారం ఉదయం క్లాస్లో మనం చేసుకుంటాం, 6:30 నుండి 9 వరకు. రాగలరు కదా అందరూ, ఎందుకంటే ఉదయమే బాబా ఇంటిలో అందరం ఒకసారి అడుగుపెట్టి కేక్ కటింగ్ అవి చేసుకుంటే బాగుంటుంది. అది ఒక పండగలాగా, ఒక్కొక్కరు ఒక్కొక్క టైంలో వస్తే అది ఒక పండగలాగా అనిపించదు కదా, అందరం ఒకే టైంలో కూర్చుంటే బాగుంటుంది. 6:30 నుండి మురళీ క్లాస్ ఉంటుంది, సున్నారాయణ అన్నయ్య క్లాస్ చేస్తారు, అన్నయ్య మధుబన్ నుండి వచ్చారు. అన్నయ్య క్లాస్ అయిన తర్వాత కేక్ కట్టింగ్, ఎవరైనా పాటలు పాడే వాళ్ళు ఉంటే పాటలు, ఏదో ఒక అరగంటలో కేక్ కట్ చేయటం, పాటలు ఎంజాయ్ చేస్తాం. తర్వాత అందరూ కేకు వరదానము తీసుకుంటారు ఆ రోజు న్యూ ఇయర్ కోసం బ్లెస్సింగ్స్. ఇది ఆ రోజు ఉంటుంది. శనివారం మార్నింగ్ క్లాస్ మీ 6:30 to 9 o'clock తక్ న్యూ ఇయర్కి సెలబ్రేషన్స్ రేగా మధుబన్ సే మౌంట్ ఆపోసే సూర్యనారాయణ భాయ్ ఆయే ఉన్కా క్లాస్ రేగా. క్లాస్ కే బాద్ ఫిర్ కేక్ కటింగ్, గీత్ గానే వాలే గీత్ గాయేంగే. ఎసే ఆధా ఘంటాకి అందర్ ఏసా థోడా ఫెస్టివల్ జేసా మనాయేంగే, ఫిర్ ఉస్కే బాద్ సబ్కో కేక్ ఔర్ వరదాన్ దియా జాయేగా న్యూ ఇయర్ కే లియే బ్లెస్సింగ్స్. 9 o'clock కే బాద్ సభీ జాకే అప్నే అప్నే ఘరో మే అప్నా కామ్ కర్ సక్తే. పహలే జో ఎమర్జెన్సీ కా కామ్ యే సమేట్ కే ఆ జావ్, ఫిర్ 9:30 కే బాద్ జాకే ఔర్ కామ్ కరో. ముందు ముఖ్యమైన పనులు తొందరగా పొద్దున్న చేసుకుని వచ్చేయండి, తర్వాత 9 తర్వాత ఇంటికి వెళ్ళాక మిగిలిన పనులు చేసుకునేలాగా అలా టైం టేబుల్ అలాగా మీరు సెట్టింగ్ చేసుకుని రండి. సభిలో ఏకే టైం ఏకే జగ
बैठ कर केक काटना सब करेंगे तो एक फेस्टिवल जैसा लगेगा। अपने अपने टाइम पर आते रहेंगे तो फेस्टिवल जैसा नहीं लगेगा ना, सब लोग मिलकर एक ही समय में केक काटना सब करेंगे तो उमंग रहेगा, एक अच्छा वो खुशी वो मोहल्ला अलग रहेगा। అందుకని అందరూ కూడా సాటర్డే మార్నింగ్ క్లాస్కి వచ్చేయండి ఒక్కరోజు కోసం, మీ పనులు త్యాగం చేసి వచ్చేయండి। ఏక్ దిన్ కే లియే త్యాగ్ కర్నా అప్నా మార్నింగ్ కి రొటీన్ జో భీ ఘర్ మే రహతే వో త్యాగ్ కర్కే ఆనా హై, క్యోంకి మధుబన్ సే భాయి భీ హై నా, తో ఉన్ ఉస్కా క్లాస్ భీ మిస్ నహీ కరే। అగర్ దిన్ మే ఆతే ఆయేంగే లేకిన్ ఉన్కా క్లాస్ తో सुन नहीं सकते फिर। ओम शांति। प्रोग्राम है नेक्स्ट थर्सडे में भी प्रोग्राम है, उसमें भी माउंट आबू से महाराती भाई छोटे लाल भाई करके वो आ रहे हैं, तो उनका भी नेक्स्ट थर्सडे, आज थर्सडे है ना, नेक्स्ट थर्सडे में सवेरे 9 बजे से 12 बजे तक भट्टी रहेगा, मतलब 9 बजे से मुरली क्लास भोग और उसके बाद भाई जी का क्लास 12 साढ़े 12 तक चलेगा, उसके बाद भोग दिया जाएगा सबको। भोजन की प्रोग्राम तो नहीं रहेगा क्योंकि प्रोग्राम के बाद प्रोग्राम चल रहे हैं ना, हम लोग भी माउंट आबू जाने का वो भी बिजी रहेगा, इसलिए भोग मिलेगा सबको। भोग माना भर के प्लेट भर के ही मिलेगा, भोग ही मिलेगा 12:30 बजे से। तो नेक्स्ट थर्सडे का प्रोग्राम ये है, मल्ली गुरुवार छोटे लाल भाई मधुबन నుండి వస్తున్నారు, అన్నయ్యది ప్రోగ్రామ్ ఉంటుంది మార్నింగ్ 9 నుండి మురళి భోగు, తర్వాత అన్నయ్య క్లాస్ 12:30 వరకు అలా ఉంటుంది, తర్వాత అందరికీ భోగి ఇవ్వడం జరుగుతుంది। అంటే 9 లోపల మీ పనులు పూర్తి చేసుకొని వచ్చేస్తే 8:30 లోపల పూర్తి చేసుకొని 8:30 మీరు ఇంటి దగ్గర బయలుదేరితే 9 ఇక్కడ రీచ్ అవుతారు, మళ్ళీ 12:30 1 గంటకి వెళ్ళాక మిగిలిన పనులు చేసుకునేలాగా గురువారం నాడేది। గురువారంది బుద్ధిలో పెట్టుకొని శనివారం మరి మర్చిపోకండి, థర్స్డే యొక్క బుద్ధి మీరు రక్కే శనివారకు చోటు నై జాయి, దోనం ప్రోగ్రామ్ బుద్ధిమే యాద్ రక్క, రెండు గుర్తుంచుకోండి। ఓం శాంతి। आशाओं की बनी तस्वीर रूहानी है, करते रहे पूरी हर आज्ञा हमने ठानी।
खुशों की ये तो मेहरबानी है। मीठे सुरों की बनी सरगम सबको सुनानी है। इसे सिल्वर जुबली कह करके हमको मनानी है। सिल्वर जुबली के